ఇదినము సంగమునకు వర్తమానము ఏమనగా పరిశుద్ధ గ్రంథములో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక అధ్యాయం 3 ఎఫెసీయులకు రాసిన పత్రిక అధ్యాయం 3 వాక్యం 1 నుంచి చదువుకుంటా వద్దాం. వాక్యం 1 నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక అధ్యాయం 3 వాక్యము 1 నుండి నేను చదువుతాను. మీ అందరికీ తెలుసు ఈ పత్రికను అపోస్తలుడైన పౌలు ఎఫెసులో ఉన్న సంఘమునకు రాశాడు. పౌలు ఏమని రాస్తున్నాడో చూడండి. ఈ హేతు చేత అన్యజనులైన మీ నిమిత్తము, చెప్పండి ఎవరి నిమిత్తము? అన్యజనులు. అన్యజనులు అనగా ఎవరు? బైబులు ఎవరిని అన్యజనులు అని పిలుస్తుంది? నేర్చుకోండి. అన్యజనులు అనగా యూదులు కానివారు. ఎవరంటే చెప్పండి? యూదులు కానివారందరూ కూడా దేవుని దృష్టిలో ఏమై ఉన్నారు? అన్యజనులై ఉన్నారు. ఎందుకంటే దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు. దేవుడు అబ్రహామును ఏర్పరచుకున్నాడు. అబ్రహాము తర్వాత ఇస్సాకును ఏర్పరచుకున్నాడు. ఇస్సాకు తర్వాత యాకోబును ఏర్పరచుకున్నాడు. ఆ యాకోబుకు 12 కుమారులు పుట్టారు. వారు ఇస్రాయేలీలుగా పిలవబడ్డారు. అర్థమవుతుంది కదా? ఆ ఇస్రాయేలీలలో ఒక వ్యక్తి యూదుడు. ఇప్పుడు యూదా జాతిగాను ఇస్రాయేల్ దేశముగాను ఉండటం మనం చూస్తున్నాం. ఎవరు యూదుల కుటుంబములో జన్మించకుండా ఉన్నారో వారందరూ కూడా అన్యజనులుగా పిలువబడుతున్నారు. దీనిని బట్టి చూస్తుంటే అన్యజనులు ప్రపంచమంతట నిండి ఉన్నారు. అర్థమవుతుంది కదా? యూదులు కాని వారందరూ బైబిల్ ప్రకారంగా ఏమని పిలువబడుతున్నారు? అన్యజనులు. మనం ఎవరు తెలిసిన? మనము కూడా అన్యజనులము. అర్థమవుతుందా? అన్యజనులు అంటే ఎవరో అనుకోకండి, యూదులు కానివారు, యూదా వంశములో పుట్టని వారు, ఇస్రాయేలు జాతిలో జన్మించని వారందరూ కూడా బైబిల్ ప్రకారంగా అన్యజనులుగా పిలువబడుతున్నారు. యూదులు మనలను అన్యులుగా చూస్తున్నారు. ఇప్పటికీ కూడా మనమందరము అన్యజనులము. యేసు ప్రభు అన్యుడు కాదు, పౌలు అన్యుడు కాదు, 12 అపోస్తలులు అన్యుడు కాదు. మనం అన్యులము. అన్య కుటుంబములో పుట్టి పెరిగిన వారము. కాబట్టి పౌలు ఏమంటున్నాడు చూడండి, అన్యజనులైన మీ నిమిత్తము. అర్థమైందా? ఏమంటున్నాడు? అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలను నేను ప్రార్థించుచున్నాను. ఇక్కడ క్లియర్గా రాయబడి ఉంది, పౌలు ప్రార్థించుచున్నాడంట. ఎవరి నిమిత్తము? అన్యజనుల నిమిత్తము. అన్యజనులైన వారి కొరకు పౌలు ప్రార్థన చేస్తున్నాడు. ఎంత చక్కగా, ఎంత క్లియర్గా బైబిల్లో రాయబడి ఉందో చూడండి. మీ నిమిత్తము అంటున్నాడు. అన్యుల కొరకు పౌలు ప్రార్థన చేస్తున్నాడు. అన్యజనుల కొరకు పౌలు ప్రార్థన చేస్తున్నాడు. 2 చూడండి, అన్యులతో అంటున్నాడు, మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప. అంటే అన్యుల కొరకు. ఎవరి కొరకు? అన్యుల కొరకు అపోస్తలుడైన పౌలునకు దేవుని కృప అనుగ్రహింపబడినదంట. ఇది కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అన్యుల కొరకు. నేను ముందే చెప్పాను, మనమందరము అన్యులము. ఎందుకంటే మనం యూదుల వంశములో పుట్టలేదు, ఇస్రాయేల్ జాతిలో పుట్టలేదు. మనము అన్య జాతికి చెందిన వారము. కాబట్టి పౌలు మన కొరకు ఆయన ప్రార్థన చేశాడు. మన నిమిత్తము అంటే అన్యులైన మన నిమిత్తము పౌలునకు దేవుడు విస్తారముగా కృపను ఏం చేశాడంట? అనుగ్రహించాడు. పౌలు చెప్తున్నాడు,
మీ కొరకు అంటే అన్యులైన మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప అన్య జనుల కొరకు దేవుడు పౌలునకు విస్తారమైన తన కృపను అనుగ్రహించాడు చదువుదా రెండో వాక్యం మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటును గూర్చి మీరు విని ఉన్నారు చూడండి రెండో వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది మన కొరకు దేవుడు అపోస్తలుడైన పౌలునకు కృపను అనుగ్రహించాడు అన్యులైన వారి కొరకు దేవుడు పౌలునకు కృపను అనుగ్రహించాడు అందుచేత అది ఎటువంటి కృప ఆ కృప ఏమై ఉన్నదని అన్యులైన వారు పరిశీలన చేసి చదువుకోవాలి నా మాట అర్థమవుతుందా మీకు ఆయన ఏమంటున్నాడు చూడండి ఇప్పుడు వివరిస్తున్నాడు మూడో వాక్యంలో ఎట్లనగా క్రీస్తు మర్మము చెప్పండి ఈ మాటను అందరూ క్రీస్తు మర్మము దేవ దర్శనము వలన నాకు తెలియపరచబడి చూడండి దేవుడు పౌలునకు కృపను అనుగ్రహించాడు అన్య జనుల నిమిత్తము అది ఎందుకంటే క్రీస్తు యొక్క మర్మము చెప్పండి ఏ మర్మము క్రీస్తు యొక్క మర్మము పౌలునకు దైవ దర్శనము ద్వారా అనుగ్రహింపబడినది కృప చేత మీకు అర్థమవుతుందా కృప ఎన్నో విధాలుగా పనిచేస్తుందండి పౌలునకు దేవుడు అనుగ్రహించిన కృప చాలా గొప్పది అన్య జనుల పట్ల దేవుని చిత్తము ఏమిటి అన్యుల పట్ల దేవుని ప్రణాళిక ఏంటి ఇవన్నీ కూడా దేవుడు తన కృప చేత పౌలునకు మాత్రం బయలుపరిచాడు పౌలు క్లియర్గా చెప్తున్నాడు క్రీస్తు మర్మము దేవ దర్శనము వలన నాకు తెలియపరచబడ్డది క్రీస్తు మర్మము దైవ దర్శనము వలన పౌలు అంటున్నాడు నాకు తెలియపరచబడినది లేక నాకు బయలుపరచబడినది అర్థమవుతుందా మీకు ఏ మర్మము చెప్పండి క్రీస్తు మర్మము క్రీస్తు మర్మమును గూర్చి దేవుడు అందరికీ తెలియచేయలేదు అందరికీ బయలుపరచలేదు ఒక పౌలునకు మాత్రమే బయలుపరిచాడు కృపచేత అర్థం చేసుకోండి పౌలు అంటున్నాడు క్రీస్తు మర్మము దేవ దర్శనము వలన నాకు తెలియపరచబడినది తెలియపరచబడినదను సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా ఏం చేసి తిని రాసి తిని పౌలు అనేకమైన పత్రికలు రాశాడు ఎన్నో పత్రికలు బైబిల్ ఆయన రాశాడు ఆయన రాసిన ఒక్కొక్క పత్రిక కూడా దేవుడు తనకు బయలుపరిచిన దర్శనములను మర్మములను ప్రవచనములను మాత్రం ఆయన రాశాడు కాబట్టి ఆయన రాసిన పత్రికలు చదవటం వలన మనకు చాలా లాభం ఉంది ఆయన రాసిన పత్రికలను ధ్యానించటం వలన మనకు చాలా లాభం ఉంది పౌలు రాసిన పత్రికలన్నీ కూడా అన్యుల కొరకు అర్థమవుతుందా ఎవరి కోసం రాశాడు ఆయన అన్యుల కొరకు అంటే మనలాంటి వారి కొరకు మనము చాలా రుణపడి ఉన్నాం పౌలునకు ఎందుకంటే మన పట్ల దేవుని చిత్తం మన పట్ల దేవుని ప్రణాళిక ఇవన్నీ కూడా దేవుడు పౌలునకు మాత్రం బయలుపరిచాడు అందువలన నీ పట్ల నీ కుటుంబం పట్ల నీ పిల్లల పట్ల దేవుని చిత్తం ఏంటో దేవుని ప్రణాళిక ఏంటో దేవుని ఉద్దేశం ఏంటో నువ్వు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా పౌలు రాసిన పత్రికలు నువ్వు చదవాలా పౌలు రాసిన పత్రికలను గూర్చి నువ్వు వినాలా నువ్వు నేర్చుకోవాలా దాని కొరకైనా నువ్వు మందిరానికి రావాలా ఎందుకని నీ కుటుంబం పట్ల నీ పట్ల నీ విషయం పట్ల దేవుని చిత్తం ఏంటో పౌలునకు దేవుడు బయలుపరిచాడు పౌలు దానిని భద్రంగా రాశాడు పత్రికలో ఆయన అంటున్నాడు చూడు సంక్షేపముగా రాసి తిని మీరు దానిని ఏం చెయ్యాలా చదివిన ఎడల పౌలు రాసిన ప్రతి పత్రికను మనం చదవాలా మనం చదవాలని దేవుడు పౌలునకు బయలుపరిచాడు పౌలు వాటిని భద్రంగా రాశాడు మీకు అర్థమవుతుందని చెప్పేది పౌలు ఎందుకు రాశాడంటే మనం చదవాలని
పౌలు రాసిన పత్రికను చదువుట ద్వారా క్రీస్తు మర్మమును మనం తెలుసుకుంటాం. పౌలు రాసిన పత్రికను చదువుట ద్వారా మన విషయమై దేవుడు పౌలునకు బయలుపరిచిన ఆయన కృప ఏంటో మనం తెలుసుకోగలం. మనం చదవకపోతే, మనం బైబిల్ తీయకపోతే, మనం బైబిల్ తెరవకపోతే మన పట్ల దేవుని చిత్తం ఏంటి? పౌలునకు క్రీస్తును గూర్చిన మర్మమును బయలుపరిచాడు కదా, అది ఏంటన్న విషయం మనం తెలుసుకోలేమండి. ఈరోజు క్రైస్తవులు పతనం అవ్వటానికి మెయిన్ కారణం ఏంటంటే బైబిల్లో ఏమి రాయబడి ఉన్నదో తెలుసుకోకపోవటం. నేను చెప్తున్నాను, మీరంతటా మీరు బైబిల్ చదవాలా, మీకు మీరు బైబిల్ చదవాలా, వచ్చి వాక్యం వినాలా, చదవటం వినటం వాటి ప్రకారంగా ప్రవర్తించటం, ఇది మనకు ఎన్నో లాభాన్ని తీసుకుని వస్తుంది. అర్థం చేసుకోండి, పౌలు క్లియర్గా చెప్తున్నాడు, క్రీస్తు మర్మము దైవ దర్శనము వలన నాకు తెలియపరచబడినదను సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా రాసి తిని మీరు దానిని ఏం చెయ్యాలా? చదివిన ఎడల, చూడు, మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. చూసారా, క్రీస్తు మర్మమును గూర్చిన జ్ఞానము, దేనిని గూర్చిన జ్ఞానం? మనకు చూడండి, ఈ లోకములో ఉన్న వాటన్నిటి గురించి మనకు తెలుసు, డబ్బును గురించి తెలుసు, సంపాదన గురించి తెలుసు, పాపం అంటే ఏంటో తెలుసు, కలహాలంటే ఏంటో తెలుసు, ఎవరింట్లో ఏం జరుగుతుంది, ఏ వీధిలో ఏం జరుగుతుంది, ఏ గ్రామంలో ఏం జరుగుతుంది, మనకు వీటన్నిటిని గూర్చి బాగా తెలుసు. ఒకరు చెప్పవలసిన పని లేదు, ఇది తప్పు ఇది రైట్ అని మనకు ఒకరు చెప్పవలసిన పని లేదు, అన్నిటిని గూర్చిన జ్ఞానం మనకు బాగా తెలుసు. కానీ క్రీస్తు మర్మమును గూర్చిన జ్ఞానము మనకు తెలుసా? క్రీస్తు మర్మము, క్రీస్తు మర్మము, క్రీస్తు ఒక మర్మమై ఉన్నాడు మన పట్ల. దేవుని చిత్తం మన పట్ల, దేవుని ప్రణాళిక మన బిడ్డల పట్ల, దేవుని చిత్తం ప్రణాళిక ఒక మర్మముగా ఉంది, అది మనం తెలుసుకోవాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడు నిన్న మొన్న కాదు, 2000 సంవత్సరానికి ముందే పౌలు ద్వారా వీటిని బయలుపరిచాడు. దైవదర్శనము ద్వారా కొన్ని 100 సంవత్సరానికి ముందే నీ గురించి, నీ కుటుంబం గురించి, నీ పిల్లల గురించి, నీ వంశముల పుట్టబోయే వారి గురించి కూడా దేవుని చిత్తం ఏంటో ముందుగానే దేవుడు దైవ దర్శనము ద్వారా క్రీస్తు మర్మముగా పౌలునకు బయలుపరిచాడు. ఆయన భద్రంగా దానిని రాసి పెట్టాడు. వాటిని మనం చదవాలి. వాటిని చదువుట ద్వారా పౌలునకు కలిగిన జ్ఞానము ఎట్టిదో మనం ఏం చేసుకోగలమంట, గ్రహించగలం, అంటే అర్థము చేసుకోగలము. పౌలు అంటున్నాడు చూడండి, 5వ వాక్యములో, ఈ మర్మం ఇప్పుడు, ఏ మర్మము? క్రీస్తు మర్మము. చెప్పండి, ఏ మర్మము? ఏ క్రీస్తు, ఏ మర్మము దేవుడు పౌలునకు దైవ దర్శనము ద్వారా తెలియచేశాడో ఆ మర్మము ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు, అపోస్తులకును, ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలమందుండు మనుషులకు ఏం కాలేదంట. దీనిని అర్థం చేసుకోండి, పూర్వకాలం అందంటే పురాతన కాలములో, పాత నిబంధన కాలములో జీవించిన మనుషులకు దేవుడు ఈ మర్మమును బయలుపరచలేదండి. అప్పుడు అర్థం చేసుకోండి ఈ మర్మము ఎంత గొప్పదో, క్రీస్తు మర్మము ఎంత గొప్పదో ఒక్కసారి అర్థం చేసుకోండి. నేను ఈ రాత్రి మీకు బోధిస్తున్నాను క్రీస్తు మర్మము. చెప్పండి, దేని గురించి? క్రీస్తు మర్మము దేవుడు పౌలునకు దైవ దర్శనము ద్వారా బయలుపరిచాడు. ఈ మర్మము పూర్వకాలమందు ఏ మనుషులకు తెలియపరచబడలేదండి. దాని అర్థం ఏంటి తెలిసిన, ఆ మర్మాన్ని దేవుడు పూర్వకాలమందు మరుగు చేశాడు, దాచిపెట్టాడు ఆ మర్మాన్ని. మనం కొన్నిసార్లు కొన్ని విషయాలను మర్మముగా దాచిపెడతాం. అదేవిధంగా దేవుడు కూడా
క్రీస్తు మర్మమును దాచిపెట్టాడు. పూర్వకాలమందు పాత నిబంధనలో జీవించిన మనుషులందరికీ కూడా మరుగు చేశాడు. దాని అర్థం ఏంటి తెలుసిన? గొప్ప ప్రవక్త అయిన మోషేకు కూడా ఆ మర్మాన్ని గురించి దేవుడు ఏం చేశాడు? తెలియపరచలేదు. యెహోషువ ప్రార్థన చేయగా సూర్యుడు ఆగాడు. అలాంటి ప్రార్థనాపరుడైన యెహోషువకు కూడా ఆ మర్మాన్ని ఏం చేయలేదు, తెలియపరచలేదు. ఏలియా, నోవహు, ఆదాము పరిశుద్ధ గ్రంథములో జీవించిన పాత నిబంధన గ్రంథములో చూసిన ఆ ప్రవక్తలు కానీ పరిశుద్ధులు కానీ ఎంతటి మనుషులైనా వారందరికీ ఆ మర్మమును దేవుడు పూర్వకాలమందు తెలియపరచలేదు, మరుగు చేశాడు, దానిని దాచిపెట్టాడు. ఎందుకంటే దేవుడు కొన్నిటిని దాచిపెడతాడు. ఎందుకంటే ఏ కాలానికి ఏది బయలుపరచాన్న దానినే బయలుపరుస్తాడు తప్ప అన్నిటినీ ఏం చేయడంట? బయలుపరచబడు. సో పూర్వకాలమందు ఆ మర్మాన్ని దాచిపెట్టాడు. కానీ పౌలు ఏమంటున్నాడు చూడండి, పరిశుద్ధాత్మ ద్వారా ఇప్పుడు అంటున్నాడు. అంటే ఏంటి? ప్రెసెంట్ అన్నమాట. పూర్వకాలమందు దాచబడిన ఆ మర్మము ఇప్పుడు దేవుని పరిశుద్ధులకు, అపోస్తులకును, ప్రవక్తలకును వాటిని ఏం చేశాడు? తెలియచేశాడు. ఎవరి ప్రవక్తలు, ఎవరి పరిశుద్ధులు, ఎవరి అపోస్తులు? వీరు సంఘమునకు చెందినవారు. దీని అర్థం ఏంటి తెలిసిన? పూర్వకాలమందు మనుషులందరికీ దేవుడు దాచిపెట్టాడు ఆ మర్మాన్ని. కానీ సంఘ కాలమునకు వచ్చినప్పుడు ఆ మర్మాన్ని సంఘమునకు ఏం చేశాడంట? తెలియపరిచాడు. ఎందుకంటే సంఘము ఒకటి మాత్రమే దైవ మర్మములను తెలుసుకోవాలని దేవుడు కోరుతున్నాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. సంఘం అంటే క్రీస్తు రక్తములో కొనబడిన వారు, క్రీస్తు రక్తము చేత కొనబడిన వారండి మనం. ఇప్పుడు సంఘము కాబట్టి దేవుడు నీకు నాకు ఈ రాత్రి ఆ మర్మాన్ని బయలుపరుస్తున్నాడు. మనం తెలుసుకోవాలని దేవుడు కోరుతున్నాడు. సంఘమునకు దేవుడు ఏ మర్మాన్ని దాచిపెట్టడు. ప్రపంచములో ఉన్న ప్రతి విషయమైనా సరే, అది ఏదైనా సరే, భవిష్యత్తులో జరగబోయేది కానీ, జరుగుతున్నది కానీ, జరిగినది కానీ, ఏదైనా ఎవరికి దాచిపెట్టాడంట? సంఘమునకు. ఎందుకంటే దేవుడు సంఘానికి అంత విలువ ఇస్తున్నాడు. కారణం ఏంటి తెలిసిన? తన ప్రియ కుమారుడైన యేసు తన స్వరక్తమిచ్చి సంఘమును ఏం చేశాడు? కొన్నాడు. అదేనండి కారణం. సృష్టిలోనే విలువైనది ఏదంటే సంఘము. వెల చెల్లించబడినది సంఘము కొరకు. ఏమిటి ఆ వెల? క్రీస్తు యొక్క రక్తము, క్రీస్తు యొక్క ప్రాణం. నన్ను యేసు రక్తమిచ్చి కొన్నాడు, నిన్ను యేసు రక్తమిచ్చి కొన్నాడు. నీకు ఒక విలువ ఉంది. చూడండి, నాకు ఒక 2 ఎకరాలు ఉందంటే ఆ 2 ఎకరానికి తగినట్టుగా గ్రామస్తులు నాకు విలువ ఇస్తారు. ఒక 100 కోట్లు ఉందనుకోండి, ఆ 100 కోట్లకు తగినట్టుగా గ్రామస్తులు నాకు విలువ ఇస్తారు. కానీ నాకు 100 కోట్లు ఉన్నా లేకపోయినా, 2 ఎకరాలు ఉన్నా లేకపోయినా దేవుడు నాకు చాలా విలువ ఇస్తాడు. ఎందుకు తెలిసిన? నేను విలువైన అమూల్యమైన యేసయ్య రక్తము చేత కొనబడ్డాను. నా విలువ యేసు రక్తం, నా విలువ యేసయ్య ప్రాణము. కాబట్టి ముందు మనం నమ్మాలా, యేసు నన్ను కొన్నాడు, తన రక్తమిచ్చి కొన్నాడు, తన ప్రాణమిచ్చి కొన్నాడు. నేను సంఘముగా ఉన్నాను, క్రీస్తు శరీరములో ఒక అవయవముగా ఉన్నాను. దేవుడు దేనిని నాకు మరుగు చేయడు, అన్నిటిని నాకు తెలియచేస్తాడని మనం నమ్మాలా? అర్థం చేసుకోండి, మీరు సంఘము. పౌలు అంటున్నాడు, ఈ మర్మం ఇప్పుడు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులకు, అపోస్తులకును, ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలముల యందు మనుషులకు తెలియపరచబడలేదు అని చెప్పి ఇప్పుడు చెప్తున్నాడు. ఏమిటి ఆ మర్మము? 6వ వాక్యంలో చూడండి, ఏమిటి ఆ మర్మము? ఏ మర్మాన్ని దేవుడు యుగ యుగాలు పూర్వకాలమందు మనుషులకు తెలియచేయకుండా దాచిపెట్టాడు? కొన్ని తరాలు, యుగాలు ఆ మర్మమును గురించి ఎవరు వినలేదు. పాత నిబంధనలో ఉన్న గొప్ప భక్తులకు కూడా ఆ మర్మం ఏంటో తెలియదు. ఆ మర్మాన్ని దేవుడు తన కృప ద్వారా పౌలునకు బయలుపరిచాడు. అందుకే పౌలు అన్నాడు, దైవ దర్శనము వలన నాకు తెలియచేయబడినది. ఏమిటి ఆ మర్మము? ఏమిటి ఆ మర్మము? చూడండి,
అన్య జనులు చదవండి అందరు కలిసి అన్య జనులు దేని వలన చెప్పండి అందరు చెప్పండి దేని వలన సువార్త వలన క్రీస్తు యేసునందు చూడండి అన్య జనులు అంటే మనము భూలోకములో ఉన్న వారందరూ అన్య జనులు యూదులు తప్ప మీకు అర్థమైందా అర్థమైంది భూలోకములో ఉన్న వారందరూ అన్య జనులుగా పిలువబడుతున్నారు ఒక యూదులు తప్ప సువార్త వలన క్రీస్తు యేసునందు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు ఏమై ఉన్నారంట సమాన వారసత్వము కలిగి ఉన్నారు స్తోత్రం చెప్దామా హల్లెలూయా చూడండి అన్యులను దేవుడు తన సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో సమానంగా చేస్తున్నాడు అర్థమైందా యూదులు ఎలా దేవుని చేత పిలవబడ్డారో యూదులు ఎలా దేవుని చేత ఏర్పరచబడ్డారో యూదులు ఎలా దేవుని యొక్క ప్రజ లేక దేవుని ప్రజలుగా పిలవబడుతున్నారో అన్యులను దేవుడు సువార్త వలన క్రీస్తు యేసునందు అన్యజనులను యూదులతో సమానపరుస్తున్నాడు సమాన వారసులుగా చేస్తున్నాడు నువ్వు ఎప్పుడు సువార్తను విని క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచావో ఆ రోజు నుండి నువ్వు యూదులతో పాటు సమాన వారసత్వము పొంది ఉన్నావు అర్థమైందా మీకు ఏం పొంది ఉన్నావు చెప్పండి ఏం పొంది ఉన్నావు ఇప్పుడు మనం ఎవరితో పాటు సమాన వారసత్వం యూదులతో పాటు మనం సమాన వారసత్వము పొంది ఉన్నాం ఇది గొప్ప మర్మం అండి నేను చెప్తున్నాను నువ్వెవరో తెలుసా నువ్వు యూదులతో పాటు సమాన వారసత్వము కలిగి ఉన్నావు యూదులు చాలా గొప్పవాళ్ళండి నేను చెప్తున్నాను యూదుల చరిత్ర చెప్పాలంటే సమయం సరిపోదు వాళ్ళ గొప్పతనం సృష్టిలోనే చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు యూదులు ఇప్పటికీ ధనికులండి వాళ్ళు అందగాలు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు చాలా అందంగా ఉంటారు యూదులు దేవుడు వారిని అలా ఆశీర్వదించాడు మీరు వారి దేశానికి వెళ్తే మన దేశంలో 10 ఎకరాలు పండించే పంటను వారు 1 ఎకరములో పండించగలరు ఆశీర్వదించబడిన జనం అంట యూదులు అలాంటి యూదులతో అన్యులైన మనము ఏం కలిగి ఉన్నాము సమాన వారసత్వము దేని వలన క్రీస్తు దేని సువార్త వలన క్రీస్తు యేసునందు అంటే సువార్తను విని క్రీస్తు యేసునందు ఎప్పుడు విశ్వాసం ఉంచామో అప్పుడు మనము ఎవరితో సమానులుగా మారుతాం చూడు మీ మైండ్లో రాసి పెట్టుకోండి నేను యూదులతో సమాన వారసత్వం కలిగి ఉన్నాను యూదులకు దేవుని దృష్టిలో ఎంత కలిగి ఉన్నదో అదే విధంగా మనము కూడా కలిగి ఉన్నాము ఇప్పుడు మనము యూదులతో సమాన వారసత్వం కలిగి గొప్ప ఆశీర్వాదం నేను చెప్తున్నాను రాసి పెట్టుకోండి ఇది గొప్ప ఆశీర్వాదం ఇది ఒక మర్మము ఈ మర్మం ఏదనగా అన్య జనులు సువార్త వలన దేని వలన అందుకే యేసేమన్నాడు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ఏం చేయమన్నాడు ప్రకటించండి సర్వలోకమునకు వెళ్ళి సువార్తను ప్రకటించండి ఎందుకంటే సర్వలోకములో అన్యులున్నారు సువార్త అన్యులకు సువార్త పాపులకు లోకమంతటా పాపులు లోకమంతటా అన్యులున్నారు ఈ భూమిలో దేవుడు ఏర్పరచుకున్న జనము ఒకే ఒక జనం యూదా జనం మిగిలిన వారందరూ కూడా అన్యులు మిగిలిన వారందరూ కూడా అన్య జనాంగము కాబట్టి ఈ అన్యులను యూదులతో సమాన వారసులుగా చేయాలంటే వారికి సువార్త ప్రకటించబడాలా వారికి యేసుక్రీస్తుని గురించి ప్రకటించబడాలా అప్పుడు వారు వింటారు యేసయ్యను గురించి వినటం వలన వారి హృదయములు ఏం కలుగుతుంది ఎప్పుడు వారిలో విశ్వాసం కలుగుతుందో వారు ప్రభువులోనికి వస్తారు ఎప్పుడు వారు ప్రభువులో అడుగు పెడతారో ఆ క్షణము నుండి వారు యూదులతో పాటు సమాన వారసత్వము పొంది ఉన్నారు నేను చెప్తున్నాను ఇప్పుడు నేను యూదులతో పాటు సమాన వారసత్వం నేను కలిగి ఉన్నాను మీరు కూడా యూదులతో పాటు సమాన వారసత్వం మీరు కలిగి ఉన్నారు వాక్యం చెప్తుంది కనుక రెండవదిగా చూడండి యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీరమందలి సాటి అవయవములు ఎవరంటే చెప్పండి చూడు ఇప్పుడు మనం ఏమయ్యామంటే ఒక శరీరములో మనం ఒక అవయవము యూదులు కూడా మనతో పాటు ఒక అవయవము మనము కూడా వారితో పాటు ఆ శరీరములు ఏమై ఉన్నాం అంటే దేవుడు యూదులను అన్యులను
ఒక శరీరములో అవయవాలుగా అమర్చాడు. ఆ శరీరమే ఈరోజు పిలువబడుతున్న సంఘము. సంఘములో అన్యజనులు, సంఘములో యూదులు కలిసి ఉన్నాం ఇప్పుడు. ఇది మర్మము, ఇది ఒక మర్మము. మూడవదిగా చూడండి, వాగ్దానములో మనం ఏమై ఉన్నామంట, పాలివారములై ఏమై ఉన్నామంట చెప్పండి, వాగ్దానములో పాలివారులునై ఉన్నారనున్నది. మూడు విషయాలు చూడండి, ఆ మర్మము మనకు మూడు విషయాలు తెలుపుతుంది. ఎప్పుడు నువ్వు సువార్త వలన క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయనలో అడుగు పెట్టావో ఆ రోజు నుండి మీరు యూదులతో పాటు ఏం కలిగి ఉన్నారు, సమాన వారసత్వం కలిగి ఉన్నారు. ఒకటి, రెండు, యూదులతో పాటు ఒక శరీరములో మీరు ఏమై ఉన్నారు, సాటి అయిన అవయవాలై ఉన్నారు. మూడు, వాగ్దానములలో మనం ఏమై ఉన్నాం. దేవుడంట యూదులకు వాగ్దానం చేశాడు, దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేశాడు, ఇస్సాకునకు వాగ్దానం చేశాడు, యాకోబుకు వాగ్దానం చేశాడు, ఇస్రాయేలీలకు వాగ్దానం చేశాడు. కొన్ని వాగ్దానాలు దేవుడు చేశాడు వారికి. మనం ఎప్పుడు సువార్త వలన ప్రభునందు విశ్వాసం ఉంచి ప్రభువులో అడుగు పెట్టామో అబ్రహాముకు దేవుడు చేసిన అన్ని వాగ్దానములు మనము పాలు పంచుకుంటున్నాం. అంటే ఏంటి, ఆయనకి ఏ వాగ్దానం చేయబడినదో ఆ వాగ్దానం నీకు, నీ కుటుంబానికి, నాకు, నా కుటుంబానికి, నా పిల్లలకు చెందుతుంది. ఇది గొప్ప మర్మము. అర్థమైందని చెప్పేది చిన్న ఉదాహరణ చెప్తున్నా. దేవుడు అబ్రహాముకు ఒక వాగ్దానం చేశాడు, ఇదిగో నీ నామమును నేను గొప్ప చేయుదును. అంటే ఆ వాగ్దానం అబ్రహాముకు మాత్రమే కాదు, సువార్త వలన క్రీస్తు యేసునందు ఆ వాగ్దానమును మనం కూడా ఏం చేసుకుంటున్నాం, పాలు పంచుకుంటున్నాం. పాలు పంచుకోవటం అంటే ఏంటి తెలిసిన, షేర్ చేసుకోవటం. ఇప్పుడు చూడండి, మనం మీరు కూలి పనికి వెళ్తారు, మీరు అన్నం కట్టుకొని వెళ్తారు, మీ తోటి పనివారు అన్నం తెచ్చుకోలేదనుకో, మీలో ఉన్న అన్నాన్ని వాళ్ళకి ఏం చేస్తారు, కొంచెం పంచుతారు. ఆ వ్యక్తి మీ అన్నాన్ని పంచుకుంటారు. అదేవిధంగా మనము అబ్రహాము యొక్క వాగ్దానములను, అర్థమైందా, యూదులకు దేవుడు అనుగ్రహించబడిన వాగ్దానములను, ఇశ్రాయేలీలకు దేవుడు అనుగ్రహించబడిన వాగ్దానములను మనం పంచుకునేవారుగా అర్హత కలిగి ఉన్నాం. సో అబ్రహాముకు దేవుడు ఏ వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానం అంతటా నువ్వు నేను పంచుకోవటానికి అర్హులము. మనకు దేవుడు అర్హత ఇచ్చాడు. అందుకే బైబుల్ అంటుంది వాగ్దానములలో మనం ఏమై ఉన్నాం, పాలివారం. అంటే పంచుకునే వారము. కాబట్టి అర్థం చేసుకో, అబ్రహాముకు దేవుడు ఏమేమి వాగ్దానం చేశాడో ఒక్కసారి పరిశీలన చేయి, చదివి చూడు, కనిపెట్టి చూడు. అప్పుడు నీకు అర్థమవుతుంది అబ్రహామునకు ఏ వాగ్దానం దేవుడు చేశాడో ఆ వాగ్దానం నీకు సొంతమవుతుంది, నీ కుటుంబానికి సొంతమవుతుంది. దేవుడు ఏమన్నాడు తెలిసిన, ఇదిగో నీ నిమిత్తము ఈ భూజనులను నేను ఆశీర్వదిస్తాను, నీ నిమిత్తము భూ నివాసులందరూ ఆశీర్వదించబడతారు, నీ సంతానము నీ శత్రుల గవిని నీ స్వాధీన. ఇది ఎవరికి చేసిన ఇచ్చిన వాగ్దానం, అబ్రహామునకు. కానీ ఒక సువార్త వలన క్రీస్తు యేసునందు అడుగు పెట్టిన దాని వలన ఆ వాగ్దానము నాకు సొంతమవుతుంది. మీకు అర్థమైందని చెప్పేది మీకు నేను చెప్తున్నాను. బైబుల్ చదవండి, అబ్రహామునకు దేవుడు చేసిన వాగ్దానాలు రాసుకుంటారండి, చాలా గొప్ప వాగ్దానాలు. అవన్నీ కూడా నీకు సొంతమవుతుంది. అదే దేవుడు పౌలునకు ఒక మర్మంగా బయలుపరిచాడు. ఫస్ట్ దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు, ఇప్పుడు ఆ ఆశీర్వాదము సువార్త వలన యేసుక్రీస్తునందు సర్వలోకములో నివసిస్తున్న అన్యజనులకు సొంతమవుతుంది. మన చుట్టూ అన్యులు ఉన్నారు, వారికి ప్రభువును గురించి సువార్తను మనమే ప్రకటించాలా. మన పని ఏంటి తెలిసిన, సువార్తను ప్రకటించడం, క్రీస్తును గురించి చెప్పటం, వారిని సంఘానికి తీసుకురావాలి. ఎందుకు సంఘానికి తీసుకురావాలంటే ఇలాంటి మర్మములను విషయములను ఇక్కడ బోధిస్తారు కనుక. కాబట్టి దేవుని బిడ్డలారా అర్థం చేసుకోండి, మీరు ఎవరో నేను చెప్తున్నాను, మీరు యూదులతో సమాన వారసులై ఉన్నారు. ఒక శరీరమందలి యూదులతో పాటు సాటి అయిన అవయవాలు అయ్యున్నారు. యూదులకు అబ్రహామునకు దేవుడు అనుగ్రహించబడిన ప్రతి వాగ్దానములలో మీరు ఏమై ఉన్నారు, పాలి భాగస్థులై ఉన్నారు. సువార్తను విశ్వసించుట ద్వారా, క్రీస్తునందు మీరు అడుగుపెట్టుట ద్వారా మీ గొప్పతనాన్ని కొద్దిగా అర్థం చేసుకోండి. ఇది గొప్ప మర్మమై ఉంది. క్రీస్తు మర్మము
పౌలునకు దేవుడు దైవ దర్శనము వలన బయలుపరిచాడు. ఏమిటి ఆ మర్మం అంటే, ఒకటి, అన్య జనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు ఏమై ఉన్నారు, సమాన వారసత్వం కలిగి ఉన్నారు. రెండు, ఒక అవయవములలో సాటి అయిన అవయవాలై ఉన్నారు ఒక శరీరములలో. మూడు, వాగ్దానములలో ఏమై ఉన్నారు. అవును, మనకు వాగ్దానాలు లేవు, కానీ ఇప్పుడు మనం చాలా వాగ్దానాలు కలిగి ఉన్నాం. అందువలన అర్థం చేసుకోండి, క్రీస్తులో అడుగుపెట్టిన మీరు క్రీస్తులో ఎదగాలంటే ప్రతిదినం వాక్యం వినాలి. వాక్యం వినుటకు ప్రయాసపడండి. రండి దేవుని బిడ్డలారా, మీ పట్ల మీ కుటుంబం పట్ల దేవుడు దాచిపెట్టిన మర్మములను తెలుసుకొని క్రీస్తులో ఎదగండి అని తెలియచేస్తూ ఈ సమయాన్ని ముగిస్తున్నాను. లేచి ప్రార్థన చేసుకుంటున్నాను. తండ్రి, నీకు స్తోత్రం. మా నిమిత్తము మీరు పౌలునకు కృపను అనుగ్రహించారు. ఆ కృప ద్వారా మా పట్ల మీరు కలిగి ఉన్న ప్రణాళిక, మా ఎడల మీరు కలిగి ఉన్న చిత్తం ఏంటో దైవ దర్శనముల ద్వారా క్రీస్తు మర్మముగా పౌలునకును, సకల పరిశుద్ధులైన అపోస్తలులకును, ప్రవక్తలకును మీరు తెలియచేసినందుకు స్తోత్రం. అవును తండ్రి, ఈ మర్మము పూర్వకాలమందు నివసించిన మనుషులలో ఎవరికి తెలియపరచబడలేదు, మాకు మీరు తెలియచేసినందుకు స్తోత్రము. అవును, ఒకప్పుడు మేము అన్యులము, కానీ ఇప్పుడు యూదులతో పాటు సమాన వారసులమై ఉన్నాము. యూదులతో పాటు ఒక శరీరమందలి అవయవాలై ఉన్నాం. అబ్రహాముకు మీరు అనుగ్రహించిన వాగ్దానములలో మేము పాలివారమై ఉన్నాం. ఎంత ధన్యత మీరు మాకు ఇచ్చారు తండ్రి. ఈ మాటలు వినిన ప్రతి బిడ్డలలో గ్రహింపును దయచేయండి. కాబట్టి జరుగుతున్న ఈ పరిస్థితుల్లో ఏ భయము లేకుండా దేవుడు ఏర్పరచుకుని ఒక జనమై మేమున్నాం. పరిశుద్ధ జనముగాను, నీ ప్రజగాను, నీ సొత్తైన ప్రజలుగా మేమున్నామన్న గ్రహింపును నీ బిడ్డలకు దయచేయండి. వచ్చిన వారిని నీ చేతికి అప్పగిస్తున్న మీరు ఆశీర్వదించమని. ఇదిగో రాబోయే 14వ తారీఖు నుండి జరుగుతున్న ఆరాధనలను ఆశీర్వదించండి. ప్రతిదినం మేము కూడుకొని నీ వాక్యములో మేము ఎదుగుటకు సహకరించండి. తిరిగి వెళ్తున్నప్పుడు ఒక్కొక్కరితో మీరు ఉండమని, కూడి వచ్చిన వారందరినీ మీరు ఆశీర్వదించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనందరికీ తోడై ఉండి నడిపించును గాక.